ఇక వార్తల వివరాలకు వెళ్తే ఎంసీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో తెదేప శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎంసీఎం ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఒకరోజు దీక్షను చేపట్టారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని కోరారు. ఈ దీక్షలో తెదేప పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు వేమ్ నరేందర్, మాజీ ఎమ్మెల్యే సీతక్క, పలువురు నేతలు పాల్గొన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు బాబా కలరావు గారు కోరుచు, అలాగే భాస్కర ఈశ్వర్ గారు కూడా సర్జరీ డర్మటాలజీ ఈ రోజు ఎస్డిపి మిషన్ కానీ వెంటిలేటర్పై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దానికి ఈ ఎంజీఎం ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్ చూపించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పారు ఒక 1 మంత్ లోపల వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేస్తామని చెప్పారు. అది కూడా అయిపోయి దగ్గర దగ్గర 8 నుండి 9 నెలలు అయిపోయినాయి, అంటే సంవత్సరం కూడా అయిపోయినట్టున్నారు. అంటే ఏ విధంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా చూస్తే వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు సిగ్నల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. కానీ గ్రామాలలో కూడా ఆరోగ్యపరమైన అవగాహన సదస్సులు కూడా నిర్వర్తించడం లేదు. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేసేది ఒకటే, అయ్యా మీరు ప్రతిపక్షాలను నిర్వహణ చేసేదానికి కేటాయించే టైంలో ఒక 10% అన్న టైమును వైద్యపరమైన సౌకర్యాలు మెరుగుపరచడానికి